గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈరోజు ఈవెంట్కి వచ్చేసిన అందరికీ, చైతన్య గారికి అండ్ అడివిశేష్ గారికి అండ్ సిద్ధు, గుడ్ ఈవినింగ్ ఆల్. అండ్ నా డైరెక్టర్స్ మిత్రులందరికీ, సో గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ట్రైలర్ చూసిన దగ్గర నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ జనరల్గా హీరో క్యారెక్టర్ ఒక పోలీస్ అయినా డాక్టర్ అయినా అది హీరోలాగా చూపించినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు జనరల్గా. అలాంటిది ఒక డైరెక్టర్నే హీరో చేశారు, అప్పట్లో పూరి గారు చేశారు, నేను ఇంతే అండ్ ఇప్పుడు మీరు చేస్తున్నారు. అండ్ ఈరోజు అందుట్లో కమర్షియల్ డైరెక్టర్ అని చెప్పారు. అండ్ హరీష్ అండ్ మీ మేము కూడా హీరోలాగా ఫీల్ అవ్వచ్చు కాసేపు. అండ్ ఇంట్రెస్టింగ్ ఉంది. అలాగే ఇంద్రగంటి గారి సినిమాలు ఎప్పుడు కూడా ఆయన సినిమా అంటే ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి డిఫరెంట్గా ట్రై చేయాలని చేస్తూనే ఉంటారు. సో ఆయన ప్రయత్నం ఎప్పుడు ఆగదు. సో ఇది కూడా ఆయన చేసే సినిమాల్లో ఇంకో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని నేను విష్ చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ సార్. అండ్ అలాగే సుధీర్ గారి గురించి చెప్పాలంటే మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరోస్లో సుధీర్ గారు ఒకరు. అండ్ అంటే సినిమానే అన్నీ అనుకునే హీరోస్లో తను ఎప్పుడు ముందుంటాడు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. సో ఒక్కొక్క సినిమా డిఫరెంట్గా ట్రై చేస్తూనే వస్తున్నాం అండ్ ఆ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే కృతి శెట్టి, సో ఒక్కొక్క క్యారెక్టర్ను సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ప్రతి ఫిల్మ్లో కూడా. అండ్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ జర్నీ. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే పనిచేసిన టీమ్ టెక్నీషియన్స్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ అనిల్, వన్ మినిట్, వన్ మినిట్ అయిపోయింది. ఇప్పుడు హరీష్ గారు మాట్లాడాలి. ఇప్పుడు చిన్న క్వశ్చన్ అడుగుతున్నాడు, గట్టి గడితే నెక్స్ట్ మాకు వేషం అవ్వడం ఏ లేదు. అమ్మాయి గురించి నేను లైఫ్లో చెప్పడం మర్చిపోయాను అంటే మీ వైఫ్కి చెప్పకుండా, ఈ ఫ్రెండ్స్కి చెప్పకుండా, ఒకళ్ళు సడన్గా ఎక్కడో ఉంటారు చూసావా అంటే చాలా సీక్రెట్గా, అలా ఎవరు ఉన్నారా లైఫ్లో? ఉన్నారు, చెప్పారు, ఉన్నారు, ఉన్నారు, చెప్పండి ఎవరు ఉంటారు అంటే సంథింగ్ ఇచ్చారు. వన్ మినిట్ చెప్పండి అంటే ఎవరికి చెప్పండి, అమ్మాయి గురించి చెప్పాలా? ఒక అమ్మాయి ఇలా సో అండ్ సో ఇన్సిడెంట్ సంథింగ్, ఒక 30 సెకండ్స్. సో నేను చెప్పాలనుకుంది ఎవరు అని అంటే సుమగారే. సో ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఎన్ని ఫంక్షన్స్, ఎన్ని ఫంక్షన్స్లో గెస్ట్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఆవిడ యాంకరింగ్ చూసి హలో ఫ్యాన్ అయిపోయాను నేను. అనిల్ అమ్మాయి అంటున్నారు ఇక్కడ, అమ్మాయి, అమ్మాయి. ఇగో అండి మీరు మీ నెక్స్ట్ సినిమా ఉందిగా చెప్తాను నేను అప్పుడు. అమ్మాయి గురించి చెప్పాలనుకున్నాను, ద గ్రేట్ సుమ గారు. సో కొన్ని జనరేషన్స్ కి సరిపడా యాంకరింగ్ చేసినటువంటి ఒక గ్రేట్ యాంకర్. ఇంకొన్ని జనరేషన్స్ కి ఆమె గురించి చెప్పాలంటే ఒక బుక్ రాయాలి. సో అలాంటి ఒక సుమ గారి గురించి చెప్పడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆ నాకు తెలిసిన ఆ అమ్మాయి సుమ గారు. ఇలాంటప్పుడే ఇంత సేఫ్ గా చెప్పడం తప్పే లేదు, ఎందుకంటే ఈ ఈవెంట్ హీరోయిన్ సుధీర్ బాబే చాలా సింపుల్ గా చెప్పాడు. ఆల్ అదే వీళ్ళు కూడా చెప్పడం తప్పలేదు, వెరీ సింపుల్. ఏం చేస్తారు ఆయన ధైర్యం చెప్తే అంతా చెప్పేవారు అంతే కదా.